హాయ్ అండి, నమస్కారం అండి. నా పేరు జీవన్ కుమార్. నేను మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మనము ఈ లాక్డౌన్ పీరియడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనము ఈ సోషల్ సర్వీస్ అనేది, డొనేషన్ అనేది స్టార్ట్ చేసామండి. ఫస్ట్ మనం ఇనిషియల్గా డాగ్స్కి, పెట్స్కి, అంటే నేను నాది చార్కోల్ బీబీక్యూ అండి రెస్టారెంట్. సో నేను ఎందుకో ఒక రోజు వచ్చాను, వస్తే రోడ్డు పైన కుక్కలన్నీ అట్లానే పడున్నాయి. నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 20-30 కుక్కలు ఉంటాయండి చార్కోల్ బయట. సో బాధ అనిపించి అప్పటికప్పుడు ఫుడ్ ఫీడింగ్ స్టార్ట్ అయింది. ఇమీడియట్గా సాయంత్రం నేను నా పార్ట్నర్ మాట్లాడుకుని ఇట్లా ఏందిరా ఇది పరిస్థితి అంటే, సరే రేపటి నుంచి చేద్దాంరా మనం కూడా, నేను కూడా వస్తాను అని. అట్లా 2 డేస్ డాగ్ ఫీడింగ్ అయిందండి. తర్వాత రోడ్డు పైన చాలామంది జనాలు, పిల్లలు, చిన్న చిన్న పిల్లలండి, అట్లా పడుకుంటుంటే మాకు బాధ అనిపించి, సరే కుకింగ్ చేద్దాంరా, మన దగ్గర ఉంది కదా, షెఫ్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మెల్లగా 600 మెంబర్స్కి స్టార్ట్ చేసామండి. ఆల్మోస్ట్ ఒక 3000 దాకా కుక్ చేస్తున్నాము. అండ్ ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీడే 1500 to 2000 మనం కుక్ చేసి పంపిస్తున్నామండి వనసలిపురం ఏసీపీ ఆఫీస్కి అండ్ గచ్చిబౌలి ఆఫీస్ కూడా. మెల్లగా మనము లాస్ట్ వీక్ ఒక 5000 కిలోస్ సిద్దిపేట నుంచి మన సిఐ గారు ఉన్నారండి, బి శ్రీనివాస్ గారు, అండ్ శివ గారండి సంగారెడ్డి సిఐ అండి, వాళ్ళిద్దరు సహకారంతో నేను ఒక 5000 కిలోలు కూరగాయలు తెప్పించానండి. తెప్పించి నేను ఇక్కడ ఒక 400 సెట్స్ తయారు చేశానండి. అంటే ఒక్కొక్క సెట్లో 10 కిలోస్ అప్రాక్సిమేట్లీ అట్లా ఉంటుంది. సో అది కూడా మనము మన గచ్చిబౌలి కమిషనర్ ఆఫీస్ ప్రవీణ్ రెడ్డి సార్ అడిషనల్ డీసీపీ సహకారంతో, జావేద్ గారి సహకారంతో మనము ఆ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఫేస్బుక్లో, ఇన్స్టాలో కూడా మనకి డైలీ అప్డేట్స్, మనం ఏం చేస్తున్నాం అనేది అప్డేట్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇందులో నాకు ఇనిషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో నుంచి సపోర్ట్ చేసింది అండి ఎవరు అంటే, నా గురువు గారు అండి, తరుణ్ భాస్కర్ గారు అండి, డైరెక్టర్ గారు, వాళ్ళ అమ్మగారు గీతమ్మగారు, అండ్ వాళ్ళ మిస్సెస్ లత గారండి. జీవన్ నువ్వు చేస్తున్నావు చాలా మంచిది, మంచి పని చేస్తున్నావు చాలా మంచిది అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేయడము, అండ్ వాళ్ళు కొంచెం కాంట్రిబ్యూట్ చేయడము ఇట్లాంటివి జరిగినాయండి. తర్వాత అనసూయ గారు అండ్ హరితేజ గారు, ఇట్లా చాలామంది ఫ్రెండ్స్లో కానీ, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కూడా, నా పార్ట్నర్ వాళ్ళ అమ్మగారు అందరూ ఇట్లా చాలా మటుకి మాకు అందరు సపోర్ట్ తోటి, ఫస్ట్ ఇనిషియల్గా మేము కూడా పెట్టుకున్నాము, ఇప్పుడు కూడా మా జేబులోకి వెళ్ళించే పెట్టుకుంటున్నామండి. అండ్ అందరు సహకారంతో మనం చేస్తున్నాము. ఈరోజు 15th డే అండి మనము చేస్తుంది సోషల్ సర్వీస్లో. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇదంతా 2000 కిట్స్ అండి, అంటే 5 కిలోస్ రైస్, 1 కిలో దాల్ అండ్ 1 లీటర్ ఆయిల్ మనము ఈ పంచడం జరుగుతుందండి. ఇదంతా రేపు గచ్చిబౌలి కమిషనర్ ఆఫీస్కి మనము ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్ రైట్ పర్సన్ ఎవరు ఆకలితో ఉన్నారనేది వాళ్ళ దగ్గర డేటా ఉందండి. సో వాళ్ళు వాళ్ళ వాలంటీర్స్ తోటి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ ఎవరికి ఎప్పుడు ఏది కావాలన్నా కానీ మీరు మా దగ్గరికి వస్తే, మా ఇన్స్టాలో కానీ ఎక్కడన్నా చెప్తే, ఆ కన్సర్న్ ఏరియాస్ ఒకవేళ మేము ఆ ఏరియాకి రీచ్ కాలేకపోతున్నాము అంటే, మేము అక్కడ ఉన్న వాళ్ళతోటి ఎవరితోటన్నా మీకు ఫుడ్ అరేంజ్ చేయగలిగే కెపాసిటీ ఉందండి. అండ్ ఫుడ్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రోజు మాకు నాంపల్లి, సికింద్రాబాద్, తిలక్ నగర్ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, మనము ఫుడ్ కిట్స్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఇది అప్ టు లాక్డౌన్ పీరియడ్ అయ్యేదాకా చేద్దామని మేము అనుకుంటున్నాము. మీ అందరి సహకారాలతోటి మేము ఇక్కడ దాకా వచ్చామండి. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్, ఎట్లా పరిస్థితులు బట్టి మనము ముందుకెళ్తున్నామండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ మెయిన్లీ నా పార్ట్నర్ అండ్ నా పార్ట్నర్ ఫ్రెండ్స్కి అండి, పృథ్వీ అండ్ వివేక్, వాళ్ళిద్దరు సహకారంతో కూడా మనము చాలా ముందుకెళ్తున్నామండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ, బాయ్.